సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపును నిర్వహించారు. దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ మేకల పోచయ్య బంగారు ఆభరణాన్ని దొంగిలించాడని అభియోగం వచ్చినందున ఆలయ అధికారులు పోలీస్ కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ మేకల పోచయ్య బంగారు ఆభరణాన్ని దొంగిలించాడని దేవాలయ పాలక మండలి సభ్యులు చేసిన ఆరోపణ మేరకు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చేసిన వైద్య పరీక్షలలో ఎలాంటి ఆధారం దొరక్కపోగా ఆలయానికి తీసుకువచ్చిన అధికారులకు వారి కుటుంబ సభ్యులకు ఉద్రిక్తత నెలకొంది. అయితే ఆలయంలో పనిచేసే పోచయ్య దళితుడని అతనిపై కక్ష సాధింపు చర్యగా ఈరోజు అతనిపై అభియోగం మోపడం జరిగిందని వామపక్షాల పార్టీలు అన్ని ఆలయ ప్రాంగణంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ వచ్చి ఆలయ ఉద్యోగి అయిన పోచయ్యకు వారి కుటుంబ సభ్యులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలో ధర్నా చేయడం జరిగింది. ఈ మేలవాటి పనిలో వచ్చి పట్టుకొచ్చి నేను నువ్వు 10,000 బంగారం తీసుకురావు ఎక్కువ చూపించు అని నొద్దు నొద్దరు ఏం సార్ ధైర్యం తీసుకుంటా నన్ను చూపించిన నాకు ఏమి దొరకలేదు ఏమి వచ్చలేదు అయినా నేను కడుపులో నీ ఉన్నది అది సరే నువ్వు నాకు ఎద్దింటరాని నేను ఇక్కడ కూడా అడిగినా దీన్ని నువ్వు మింగిన తున్నది కడుపులో నేను తీసిస్తా నీకు కడుపులోకి వెళ్ళి లేకపోతే నేను రాజీనామా చేస్తా నాకు చేస్తున్నావు తీ అని అంటాను అన్నాగానే నువ్వు కట్టరాజు చేస్తే నా కడుపులో వెళ్ళి అనుకో నేను జైలుకే పోతా అవసరం నువ్వు నన్ను లావాదేవీ నీకు అంత శిక్ష కూడా వేయను కూడా చెప్పాను నాకు సిద్దిపేట తీసుకుపోయి స్కానింగ్ తీపించారు ఈ స్కానింగ్లో ఏమీ వెళ్ళలేదు ఎంఆర్ఐ ఎంఆర్ఐ తీసారు ఎంఆర్ఐలో 6 గంటల రిపోర్ట్ ఇస్తున్నాడు ఆ రిపోర్ట్ తీసుకున్నాడు వాళ్ళు ఏమి ఏమి లేవు కానీ రిపోర్ట్ కావాలి కాబట్టి మీకు రిపోర్ట్ 6 గంటలకు వచ్చి తీసుకుపోయారని చెప్పాను కావాలని అనవసరంగా మనం డిసబెండ్ చేయాలి సాగు ఇబ్బంది చేయాలని చెప్తుంటారు ప్రతిదానికి ఉడతమ్మలేశం అనే మెంబరు నువ్వు అంటే రఫ్గా మాట్లాడుతుండు రఫ్గా తీసేస్తుండు మేమంటే ఉద్యోగం అనే మాదిరే లేదు మేము ఉంటే కూలికి వచ్చిన వాళ్ళని ఇక్కడ చూస్తాండి ఆయన ఇక్కడ గతంలో కోరుట్లమేటిపల్లి జిగితాల ఆ ప్రాంతం కరీంనగర్ జిల్లా నుంచి ఉండి లెక్కించే దానికి వచ్చేవారు ఇప్పుడు సిద్దిపేట ప్రాంతంలో భక్త మండలి అందరూ కూడా ఈ కొమరవెల్లి ఉండి లెక్కింపుకు రావడం జరిగింది మహిళలందరూ కూడా మరి వాళ్ళు ఉండి లెక్కింపు స్టార్ట్గా అయినాక 10-15-20 నిమిషాలకే మరి అక్కడ ఉన్న అటువంటి లెక్కింపుకి వచ్చిన అటువంటి భక్త మండలి సంతోష్ మాత భక్త మండలి మరి పలానైన వాళ్లకు ఈ టెంపుల్లో పనిచేసి ఆయన ఎంప్లాయీ తెలియదు ఇంకో తెలియదు ఆయన చేతికి ఇచ్చారు ఈయంగానే ఆయన నోట్లో పెట్టుకున్నాడు అని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే మేము ఆయనను అడగంగానే ఇట్లా పక్కకు తీసుకుపోదామని చెప్పి అనగానే ధన్మని ఆయన వంగిండు అర్ధగాదం వంగిండు అది సీసీ ఫుటేజీలలో కూడా ఉన్నది వంగిన తర్వాత ఆయన ఊస్తుండ అనే సంగతి మాకు తెలియదు మేము సీసీ ఫుటేజీలో గంట సేపటికి మేము చూసినాము చూసేసరికి అక్కడ వంగేయండు అరే మాకు ఇంట్లో ముందు డౌట్ ఉన్న వాళ్ళు అందరూ చెప్పిండు ఆయన ఉంచేసిండు అని చెప్పి అదే రకంగా కొంతమంది అన్నారు ఇంత ఎప్పుడైతే మనకు బయటకు వచ్చేదో దీన్ని మనం ఎక్స్రేలు కానీ స్కానింగ్ కానీ తీయాలని చెప్పి మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే మేము వెమ్లవాడ కొమరవెల్లి కమాన్ దాటంగానే ఇదంతా ఎందుకు మన టెంపుల్ బదనమైపోయింది ఎందుకే ఇదంతా ఉన్నది ఉన్నట్టు చెప్తే అయిపోతుంది కదా అని అంటే నాకు వాళ్ళు ఇచ్చింది వాస్తవమే కానీ నేను డస్ట్బిన్లో వేసిన అది నేను 4 రూపాయలు ఇచ్చే వరకు నేను దాన్ని గమనించలేదు డస్ట్బిన్లో వేసినా అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ స్కానింగ్ వెంటనే మా ఈవో గారికి ఆ విషయం కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టినాము మా ఈవో గారు ఏమన్నారంటే ఖచ్చితంగా మనము ఇది స్కానింగ్ తీయాలి ఎక్స్రేలు కావాలి అని చెప్పి అనేసరికి మేము డాక్టర్ మురళీకృష్ణ హాస్పిటల్కు మళ్ళీ దాని తర్వాత విజయదాన్ ఇది మన అరుణోదయకు పోయిన ఒకవేళ మాకు శాత కాకపోతే ఈ నిమిషమైనా మేము రిజైన్ చేసి పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం నా వరకు కాబట్టి దయచేసి ఇక్కడ గుడికాడ రాజకీయాలు చేయొద్దు అనేది నేను మన ప్రాంత ప్రజలకు మనవి చేస్తున్నా అదే రకంగా కొమరవెల్లి ఇది గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఇక్కడికి వచ్చిన పాలకవర్గం ఎక్కడెక్కడికి ఎంజలు వస్తుంది ఏమన్నా అవినీతికి పాల్పడితే మీరు మమ్మల్ని చెట్టు కట్టేయండి గుడి డెవలప్ అయ్యేదానికి మీరు సహకరించుకొని మేము సహకరిస్తున్నామని చెప్పి మీ అందరి ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను.